2023 తర్వాత వారి సర్వీసెస్ ని పొడిగించుకోకుండా ఎందుకు మోసం చేసిందో కూడా అర్థం కాని పరిస్థితి. వారి సర్వీస్ లో ఉన్నారో లేదో కూడా అర్థం కాని పరిస్థితి. ఎందుకు ప్రభుత్వం వాలంటీర్లు మోసం చేసిందో కూడా వారే చెప్పాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా కూడా సమగ్రమైన రిపోర్ట్తో రమ్మని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మంత్రి మండలి ఆదేశించడం జరిగింది. డిపో సంబంధిత శాఖని తప్పకుండా తర్వాత నెక్స్ట్ వారి గురించి తగు నిర్ణయం తీసుకుంటుందని చెప్పేసి కూడా మనం చేస్తాం. నేను అదేవిధంగా జీవో నెంబర్ 6 and 7 సచివాలయ ఉద్యోగస్తులకి వాలంటీర్లకి ప్రతి నెల 200 రూపాయలు ఆర్థిక సహాయం చేయబడింది. దేనికోసమంటే న్యూస్ పేపర్ కొనుక్కోవటం కోసం. న్యూస్ పేపర్ కొనుక్కోవటం కోసం 200 రూపాయలు ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఆ జీవోని ఈరోజు విత్డ్రా చేసుకోవటం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. ఎందుకంటే సోషల్ మీడియా ద్వారా ఏ వార్తకైనా సరే యాక్సెస్ ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. ప్రత్యేకంగా వీళ్ళంతా ఉద్యోగస్తులు కాబట్టి అది పెద్ద సమస్య కాదు. సోషల్ మీడియాలో అన్ని పేపర్లు అందుబాటులో ఉంటున్నాయి, అన్ని వార్తలు అందుబాటులో ఉంటున్నాయి.